हेलो एव्रीवन वेलकम बैक टू अवर चैनल मन चैनल टेस्ट चिकन करी एला तैयार चूदा यह चिकन करी अन्नम रोटी चाला बहुत इप्ड कावास प्रोसेस चूदा स्टव वेगनी स्टव पै पाँप अंदर की टेबल स्पून आई वेवाली आई वेड़ेन तरह और सैज उ इला चिना कटको वेवाली उल्लपाय का फ्रई अंतरू फ्रई चवाली आ तर इनकी రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు పూర్తిగా వేగేంత వరకు వెయిట్ చేయాలి. ఇలా పూర్తిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. అలాగే కరివేపాకులు కొంచెం వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్న తర్వాత మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. यह जिंजर गार्लिक पेस्ट पच्चिवासन पोयेंत वरकु फ्राई चेसुकोनी आ तर्वात क्लीन चेसि पेट्टुकुन्ना अर किलो चिकन वेसुकोनी बागा कलुपुकोवाली. मंटनु मीडियम फ्लेम लो पेट्टुकोनी फास्ट गा कलुपुकोवाली. इला कलुपुकुन्न तर्वात दीनिपै मूत पेट्टि 10 निमिषाल वरकु चिकन नि उडिकिंचुकोवाली. चिकन ई विधंगा उडिकिपोयिंदि. इला उडिकिन तर्वात मरोसारि बागा कलुपुकोवाली. इला कलुपुकुन्न तर्वात इंदुलोकि ओक पेद्द सैज टमाटोनु मुक्कलुगा कट चेसुकोनी वेसुकोवाली. ఇప్పుడు పావు స్పూన్ పసుపు అలాగే ఇందులోకి ఒక స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మంటను స్లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని కుక్ చేసుకోండి. అలాగే పావు స్పూన్ ధనియా పొడి, పావు స్పూన్ జీలకర్ర పొడి, అర స్పూన్ గరం మసాలా ఇలా మసాలాలన్నీ వేసుకున్న తర్వాత మరోసారి బాగా కర్రీ మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టి మరో 10 నిమిషాల వరకు కర్రీని మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి బాగా కర్రీ మొత్తాన్ని మిక్స్ చేసుకొని దీనిపై చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీర చల్లుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా సింపుల్ గా చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో. ఎక్కువ మసాలాలు యూస్ చేయకుండా సింపుల్ గా టేస్టీగా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.